ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ శ్రీ శ్రీమాత్రే నమ ద్వార నిర్ణయం నవగ్రహ నవగ్రహస్థానాల్ని బట్టి చేయాలి ప్రతి గదిని దిక్కును తొమ్మిది భాగాలుగా చేసి అందులో నాలుగు ఐదు ఆరు భాగాలలో మాత్రమే ద్వారాన్ని ఏర్పాటు చేయాలి అంటే ద్వారబంధాలు ఏర్పాటు చేసేటప్పుడు నీచ స్థానాలు గ్రహించి ద్వారబంధాలు పెట్టాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మాత్రం పెట్టకూడదు దానివల్ల అనేక అనర్థాలు వస్తాయి అవి వరుసగా బుధ గురు శుక్రస్థానములు అవుతాయి బుధ గురు శుక్రస్థానాలు అవుతాయి నాలుగు ఐదు ఆరు భాగాల్లో మాత్రమే ద్వారాలు పెట్టినట్లయితే అవి బుధకురు శుక్రస్థానాలుగా ఉంటాయి కాబట్టి బాగా కలిసి వస్తుంది గృహద్వారానికి ఎదురుగా చెట్టు నీటిని తోడేటువంటి ఇంజను పంపు స్తంభము నుయ్యి బజారు దేవాలయము వీధి ప్రాకారము ఇవన్నీ కూడాను ఉండకూడదు అవన్నీ వేదాదోషాలు అంటారు గృహ ధ్వజ ఆ గృహానికి సింహద్వారానికి ఎదురుగా పెద్ద చెట్టు పెట్టారనుకోండి ఆ చెట్టు వచ్చి మీ గృహ సింహద్వారాన్ని మధ్యలో పట్టదనుకోండి ఆ ఇంట్లో ఉన్న యజమానికి నడువు నొప్పి వస్తుంది తప్పనిసరిగా నడవలేని పరిస్థితి కూడా ఏర్పడొచ్చు దాన్ని వేదాదోషం అంటారు వృక్ష వేదాదోషము అంటారు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మరి వాస్తుశాస్త్రంలో గృహం కట్టడం అంటే అలా టోంగూర కాదు ఇది ఏమైనా చింతకాయ పచ్చడ రోడ్లో వేసి రుబ్బగానే పచ్చడైపోయింది తినేస్తాం అనటానికి చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి నిర్మాణం చేసుకోవాలి ఇల్లు కొనేటప్పుడు కూడా అంతే జాగ్రత్త చూసి కొనుక్కోండి వేదా దోషాలు ఉన్నాయా రోడ్డు దోషాలు ఉన్నాయా స్థూల దోషాలు ఉన్నాయా ఏమిటో ఇష్టం వచ్చినట్టు కొనిస్తున్నారు అదేమంటేనేమో ఇది టౌన్ కదండి పదివేల ఇల్లు దాటితే వాస్తు లేదన్నారే అంటారు పదివేల ఇల్లు కాదండి లక్ష ఇల్లు దాటినా వాస్తు వాస్తే వాస్తు ప్రభావం వాస్తుది ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అంతేకాదు సింహద్వారానికి కొలతలు ఉన్నాయండి ఇష్టం వచ్చినట్టుగా పెట్టడానికి ఏం లేదండి ఆ ద్వారం కొలతలు డెబ్భై మూడు డెబ్భై ఒకటి ఎనభై ఏడు అంగుళాలుగా ఉండాలి బాగా గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా ఇల్లు కట్టేటప్పుడే ఇవన్నీ అడిగి తెలుసుకోవాలి లేకపోతే ఆదానికి కొట్టండి ఆదాని వాళ్ళకి కొట్టేస్తే మేము చెప్పినవి వస్తాయి కదా టిక్కు పెట్టుకోండి ఏముంది పెద్ద ఇబ్బంది ఏం లేదు మీకు ఆ గంట కూడా కొట్టండి మర్చిపోవద్దు బాగుందని వెడల్పుంది చూసారా ముప్పై ఏడు ముప్పై ఐదు ముప్పై ఒకటి అంగుళాలుగా ఉండాలి ఇతర ద్వారములు పొడవు అరవై తొమ్మిది అరవై ఆరుగాను వెడల్పు ముప్పై మూడు ముప్పై ఆరు అంగుళాలుగాను ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోండి ఆ ద్వార బంధాల యొక్క ప్రభావం మీకు అత్యంత అదృష్టాన్ని కలిగింపచేస్తుంది ద్వారబంధం ఎత్తు తగ్గిందనుకోండి నడిచేటప్పుడు ఏముందండి తలకాయ తగులుతుంది వంగిపోకూడదు ఎప్పుడూ కూడా ఇంటి యజమాని టీవీగా పోవాలి నా ఇల్లు అంటే లోపలికి వెళ్ళాలి అంతేగాని వంగి ఇట్లా వెళ్ళకూడదు అందుకనే సింహద్వారం ఎప్పుడు ఎత్తులో పెడతారు ఎత్తుగా ఉన్న సింహద్వారం చాలా మంచిది సర్వేజన సుఖినో భవంతు ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక